నల్గొండ జిల్లా రాత్రి కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో నకరేకల్ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరేకల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు తెలిపి మార్కెట్ యార్డులో బైఠాయించారు. నకరేకల్ పట్టణంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి నెలల కొద్దీ పడిగాపులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు దీక్ష కొనసాగుతుందని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విజ్ఞప్తి చేస్తున్నా, దాదాపుగా నెల రోజులైంది ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి అలాగే మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చి అందులో ఇవాళ నకరికల్ మార్కెట్లో దాదాపు 50,000 బస్తాలు ఉన్నాయి. కనీసం వాళ్లకు ఇక్కడ ఎటువంటి వసతులు లేకపోగా రాత్రి వచ్చిన వర్షానికి ధాన్యం సగం ధాన్యం కొట్టుకుపోయి ఈరోజు రైతులందరూ కూడా ఆందోళనలో తీవ్రమైన బాధలో ఉన్న పరిస్థితుల్లో గత నెల రోజులుగా తాళం ఉంది మళ్ళీ పట్టుకురావాలని చెప్పి మళ్ళీ క్వింటాల్కు 3 నుంచి 5 కిలోలు కట్ చేస్తామని చెప్పి జిల్లాలో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క దిగుగా ఉన్నది. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం, ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి ప్రతిరోజు నకరికల్ టౌన్కి వస్తున్నాడు, పక్కకే ఉన్న మార్కెట్ల గురించి మాట్లాడతలేడు. కానీ ఏ పార్టీ వాడు మా పార్టీలోకి వస్తాడా, ఎట్లా ఎలక్షన్ గెలవాలన్నా అంటుండు తప్ప ఏ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవాలన్నా ఎట్లా గెలవాలి అని చెప్పి ఈ విధంగా రైతులని నిజంగా ఇక్కడ మార్కెట్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్య చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడినా ధాన్యం వ్యాపారస్తులు అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు నా ధర్నా కార్యక్రమం ఇక్కడనే కొనసాగుతుంది. ఇవాళ రాత్రి అయినా రేపైనా ఇక్కడనే పండుకుంటాం మేము కూడా. ఎందుకంటే నాగానుసార్ ఎన్నికల ముందు 6,000 సెంటర్లు పెడుతున్నా, 20,000 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నా, 6,000 ఐకేపీ సెంటర్లో ఎక్కడికక్కడ ధాన్యం కొంతా అని చెప్పిండు. ఇవాళ సాగర్ ఎన్నికలు అయిపోయినాయి, ధాన్యం గురించి మర్చిపోయింది. ఇవాళ ఇవాళ రైతు బంధు ఇస్తున్న రైతులందరూ కూడా నా బిచ్చగాలను అనుకుంటున్నాయన. ఆయన ఇచ్చే 5,000 ఎక్కడ సరిపోదు. ఇవాళ ఇవాళ ఓసారి సన్న ఓట్లు ఏమంటాడు, సన్న ఓట్లకు రేటు ఉండదు. ఇవాళ ఈ ఓట్లు పండిస్తే ఈ ఓట్లకి ఇవాళ కొనే నాదుడు లేడు. రైస్ మిల్లలు ఇదే అదనగా చూసి, తాళుడు అదనగా చూసి 1,300, 1,200, 1,400 వరకే కొంటున్నారు. కనీస మద్దతు 1880 గతంలో మనం ఐకేపీ సెంటర్లో చెల్లించినాము. ఇవాళ ధాన్యం మంచిగా ఉన్నా తాళు పేరు మీద వేధిస్తారని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి గారితో మాట్లాడిన, అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడిన, నిరంజన్ రెడ్డి గారన్న రావాలి, వాళ్ళ సిబ్బంది అన్న రావాలి, మా ధర్నా కార్యక్రమం అప్పటి వరకు కొనసాగిస్తూనే ఉంటాం.